ఒక్కసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, మీకు వారు అబ్బాయి కావాలా, మీకు ఎమ్మెల్యేగా కోడి బొచ్చు కూడా అమ్ముకునే వ్యక్తి, నెలకి 20 లక్షలు కోడి బొచ్చు మీద కూడా చేసేవాళ్ళు, కోడి బొచ్చు అమ్ముకునే వాళ్ళు మనకు కావాలా? లేదంటే బలంగా నిలబడి చంద్రబాబు గారి మద్దతుతోటి, జనసేన మద్దతుతోటి, ప్రధాని మోదీ గారి మద్దతుతోటి నిలబడే మనకు కావాలని శ్రీనివాసులు గారు మనకి అందరూ నాయకులు సంపూర్ణంగా మద్దతిస్తా ఉన్నారు. నేను మీకు మాటిస్తున్నా, చిరంజీవి గారిని ఆ రోజు గెలిపించారు మీరు, మెగాస్టార్ చిరంజీవి గారిని తిరుపతి ఎమ్మెల్యేగా. చంద్రబాబు గారిని ఒకటే కోరాను, ఇది మేము రక్షించుకుంటాం, తిరుపతి ఆధ్యాత్మికతను రక్షించుకుంటాం, తిరుమల పవిత్రతను రక్షించుకుంటాం, కులాలకి మతాలకి భేదం లేకుండా అందరినీ సంరక్షించుకుంటాం. ఇది కూటమి తరపు నుంచి మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని కోరుకుంటే, చాలా పెద్ద మనసుతో చంద్రబాబు గారు అంగీకరించారు, వారికి మీ అందరి సమక్షంలో నా చేతులెత్తి వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మన ప్రభుత్వం రాగానే మనకి ఇదివరకు లాగా మనకి రుయా హాస్పిటల్ స్విమ్స్ లో కానీ 11 మంది చనిపోయారు, మనకి ఆక్సిజన్ లేకుండా కోవిడ్ సమయంలో అలాంటి దుర్భరమైన పరిస్థితులు రాకుండా 7 కొండల టీటీడీ నిధులన్నీ సంపూర్ణంగా మన ప్రజలకి, ప్రజాక్షేమానికి, వైద్యానికి, అలాగే ఎస్వీ యూనివర్సిటీకి నిధులు కొరత లేకుండా చేస్తాం. అలాగే మనకి 40కి పైగా స్లమ్స్ ఉన్నాయి, 40కి పైగా వాడలు ఉన్నాయి. ఆ వాడల్లో ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఆరణి శ్రీనివాసులు గారి గెలుపుతోటి మనం ప్రతి వాడ ఏం అన్ని డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ అన్ని మనం బాగు చేసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని పరిశ్రమలు పారిపోయి రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్